అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం దేవతల వాహనముల గురించి తెలుసుకుందాం. గంగా నదీ దేవికి మొసలి వాహనం, యమునా నదీ దేవికి తాబేలు వాహనం, ఇంద్రునకు ఐరావతం, చంద్రునకు వాయుదేవునకు లేడి, శివునికి వృషభము, సూర్యుడునకు ఏడు అశ్వాలు పూంచిన రథం, శనికి కాకి గ్రద్ద, లక్ష్మీదేవికి గుడ్లగూబ, రతి మన్మధులకు చిలుక, బ్రహ్మ సరస్వతులకు హంస, పార్వతీదేవికి సింహము, అమ్మవారికి పెద్ద పులి, హనుమంతునకు ఒంటె. అందరికీ నమస్కారం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించాలంటే ఏడు ద్వారములు దాటాలి. దానిలో అర్థం పరమార్థమేమిటి? శ్రీ స్వామి విగ్రహాన్ని దర్శించాలంటే ఆరు ద్వారములు దాటి ఆపై వచ్చే ఏడవ ద్వారం అవతల గర్భగుడిలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శిస్తున్నాము. దాని పరమార్థం మనలో ఉన్న బ్రహ్మనాడిలో ఏడు కేంద్రములున్నాయి. జీవుడు ఆత్మను చేరాలంటే ఏడవ స్థానానికి చేరాలి. అందుకే స్వామి, నేను ఏడవ గదిలో ఉన్నాను, నన్ను చేరాలంటే మీలో ఉన్న ఏడు ద్వారములు దాటండి, అప్పుడు నా రూపాన్ని ఆంతర్యాన్ని చూడగలరు అనేది స్వామి దర్శనంలో పరమార్థం.